వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లావణ్య. ముందుగా హెడ్లైన్స్. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన 4 శాసనసభ్యులు కంచెల భూపాలరెడ్డి. పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం పంపిణీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్. సుమారు 50 పేద కుటుంబాలకు బియ్యం, వంటి నూనె, పప్పు, నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన యాదగిరిగుట్ట పట్టణ ఎస్ఐ రామకృష్ణ. పోలీస్ సంక్షేమ నిధికి కూచిపూడి కళాకారిణి చిన్నారి సాన్వి ఆర్థిక సహాయం. ఇటుకుల శ్రీనివాస్ మంగమ్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పీటీసీ లలిత హతీరామ్. అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన డిఎస్పి. 600 ఆటో కార్మికులకు అండగా నిలిచిన బీర్ల ఫౌండేషన్ సభ్యులు. నిరుపేదలకు బియ్యం పంపిణీ చేసిన రచ్చ చక్రాధర్. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు, మాస్కులు, సబ్బులు, పండ్లు పంపిణీ చేసిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్. మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అన్నదాన కార్యక్రమం. కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం.